बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। सेंट्रल यूनिवर्सिटी लो टीचिंग मरियु नॉन टीचिंग उद्योग भर्ती की नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी। दानिकी संबंधिंचिन पूर्ति समाचारान्नि मनं इक्कड चूडवच्चु। सेंट्रल यूनिवर्सिटी लो उद्योग भर्ती की नोटिफिकेशन विडुदल। सेंट्रल यूनिवर्सिटी आफ् एपी लो पलु उद्योग भर्ती की आदिवारं नोटिफिकेशन विडुदल चेशारु। रेंडु प्रोफेसर पोस्टुलु, ऐदु असोसियेट प्रोफेसर पोस्टुलु, आरु असिस्टेंट प्रोफेसर पोस्टुलु शाश्वत लेदा डिप्यूटेशन प्रतिपादिकन भर्ती चेयनुन्नारु। तोमिदि नॉन टीचिंग उद्योगालनु कूडा भर्ती चेयनुन्नारु। ई नेल 14 नुंचि आन्लैन लो दरखास्तुलु अंदुबाटुलोकि रानुन्नायि। डिसेंबर 14వ తేదీ దరఖాస్తుకు తుది గడువుగా నిర్దేశించారు। ఆన్లైన్ దరఖాస్తుల హార్డ్ కాపీని డిసెంబర్ 26వ తేదీ లోపు యూనివర్సిటీలో అందజేయాల్సి ఉంటుంది। టీచింగ్ పోస్టులకు సంబంధించి ఓపెన్ ఓబీసీ కేటగిరీ వారికి 2000 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది। ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు। అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకు సంబంధించి ఓపెన్ ఓబీసీ కేటగిరీ వారికి 2000, ఇతర నాన్ టీచింగ్ పోస్టులకు 1000 రూపాయల చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలి। ఎస్సీ ఎస్టీ ఇతర కేటగిరీ వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు। వివరాలకు మరి www.cuap.ac.in అనే వెబ్‌సైట్ ను పరిశీలించవచ్చు। కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలతో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగాలను అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ మరియు అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులను భర్తీ చేయబోడడానికి మరి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వెబ్‌సైట్ cuap.ac.in అనే వెబ్‌సైట్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది। మరి వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తేనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సమాచారాన్ని। మరి ఇందులోనికి వెళ్తే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది। మరి నోటిఫికేషన్స్ అనే ఆప్షన్స్ లో మరి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వివరాలను కూడా ఇక్కడ చూడవచ్చు। అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అంటూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం। కాబట్టి మొదటగా మీరు మరి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన సమాచారం చూడాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లింక్ అనేది మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది। తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది। కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా మరి అది కూడా డైలీ బేసిస్ లో అప్లై చేసుకోవచ్చు। మరి కాలేజ్ వివరాలు చూస్తూ ఉన్నాం। ఎకనామిక్స్ లో 4 అలాగే ఎకనామిక్స్ పీజీకి సంబంధించి 4 ఉన్నాయి। పొలిటికల్ సైన్స్ యూజీకి 4, పీజీకి 4 ఉన్నాయి। ఇక బి వొకేషనల్ ఇన్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అలాగే బి వొకేషనల్ అంటే బ్యాచిలర్ ఇన్ వొకేషనల్ ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4 పోస్టులు ఉన్నాయి। ఇక ఇంగ్లీష్ పీజీ 3, తెలుగు పీజీ 2, అప్లైడ్ సైకాలజీ పీజీ 2, ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 2, మ్యాథమెటిక్స్ పీజీ 1, మాలిక్యులర్ బయాలజీ 2 పోస్టులు ఈ విధంగా మరి ఖాళీలనే ఉన్నాయి। మరి ఈ పోస్టుకి ఎవరైతే దరఖాస్తు చేసుకొని సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి మరి హానోరియం ఫర్ ద గెస్ట్ ఫ్యాకల్టీ షెల్ బి 1500 పర్ లెక్చర్। ఒక సబ్జెక్ట్ కు సంబంధించి లెక్చర్ ఇచ్చిన దానికి 1500 రూపాయలు ఒక క్లాస్ కి ఇవ్వడం జరుగుతుంది। మాక్సిమం గా 50000 రూపాయలు నెలకు జీతంగా మరి ఎవరైతే ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి మంచి పే స్కేల్ అనేది ఇక్కడ ఇస్తూ ఉన్నారు। మరి సాలరీ అనేది మంచిగానే ఇస్తున్నారు। మరి దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 16 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, నవంబర్ 23 చివరి తేదీ। ఇక అలాగే మరి టీచింగ్ నాన్ టీచింగ్ కు సంబంధించినటువంటి సమాచారం కోసం మనం అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది। ఇక్కడ మరలా మనం దాని మీద క్లిక్ చేయగానే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కు సంబంధించి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది। మరి ఇందులో మనం చూస్తూ ఉన్నాం, వీటికి సంబంధించి ఇప్పటికే మనం చెప్పాం అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు అలాగే మరి అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు సంబంధించినటువంటి పోస్టును మరి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది।
ఇక సంచార పశు వైద్యశాలలో పోస్ట్ భర్తీకి ఇంటర్వ్యూలు డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్యశాలలో పోస్ట్ భర్తీకి ఈ నెల 22-23 తేదీల్లో కడపలోని కోటిరెడ్డి సర్కిల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మేనేజర్ నరేష్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు వెటర్నరీ వైద్యులు వెటర్నరీ టెక్నీషియన్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు వెటర్నరీ వైద్య పోస్టులకు విశ్రాంత వైద్యులు కూడా హాజరు కావొచ్చని అన్నారు 30 ఏళ్ల లోపు ఉండి వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో డిప్లొమా చేసిన వారు టెక్నీషియన్ కు అర్హులు అన్నారు డ్రైవర్లు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు వివరాలకు 95425-71285 అలాగే 9492-22951 నంబర్లను సంప్రదించాలని సూచించారు మరి ఇవి సెంట్రల్ యూనివర్సిటీ అలాగే సంచార వైద్య శాలలో ఉన్నటువంటి పోస్టుకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో